శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రేగొండ మండలంలో మిర్చి పత్తి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో చాలా ఎకరాల్లో పత్తి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రేగొండ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన గాలి వర్షానికి చాలా మంది రైతులు వరి పంట గాని మిర్చి పంట గాని పత్తి పంట గాని చాలా మంది రైతులు నష్టపోయారు, కంటతడి పెడుతున్నారు. వారి పాపం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తాకుతుందని ప్రతి ఒక్క రైతు తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. నష్టపోయిన రైతులందరికీ కనీసంగా వాళ్లకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను వెంటనే పంపించి స్పందించి వారి మీద సర్వే చేయించి వారికి నష్టపరిహారం అందించే విధంగా అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న అధికార పార్టీ నేతలు కానీ వాటిని వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ తీసుకొని రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రేగొండ మండలంలో పత్తి పంటతో పాటు చాలా చోట్ల వరినారు మడులు కూడా వరదకు కొట్టుకుపోయాయి. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అప్పులు చేసి పంటలు వేస్తే వర్షాల వల్ల నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో రాత్రి కురిసిన అటువంటి వర్షాలు మరీ దారుణంగా పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ స్పందించి రైతులకు న్యాయం చేయవలసిన సర్వేలు చేయిస్తారు. గవర్నమెంట్లు సర్వేలు చేయించి ఉపయోగం లేదు. ఈసారి లాస్ట్ వర్షాలకు అన్సీజన్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు బాగా నష్టపోయారు రైతులు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారం కట్టివ్వగలని కోరుచున్నాము.